కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. రోగిని తీసుకుని వేగంగా దూసుకువస్తున్న ఓ అంబులెన్స్ అదుపు తప్పి టోల్ ప్లాజాను ఢీకొట్టిన ఘటనా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉడిపి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత పడగా మరో నలుగురు గాయపడ్డారు. సైరన్ మోగిస్తూ దూసుకువస్తున్న అంబులెన్స్ ను దూరం నుంచి గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్లాస్టిక్ బారిగేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఓ వ్యక్తి బారిగేడ్లను తొలగించగా టోల్ బూత్ వద్ద ఉన్న బారిగేడ్లను మరో వ్యక్తి తొలగిస్తుండగానే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బారిగేడ్లను తొలగిస్తున్న వ్యక్తి వాహనానికి బూత్ కు మధ్య నలిగిపోయాడు. అంబులెన్స్ వేగం దాటికి అందులో ఉన్న రోగి బంధువులు చెల్లాచెదురుగా పడిపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.